Hello friends, iroju manam tasty ga koncham different ga undetuvanti oka sweet recipe ni tayar cheskundam. Deenini kevalam 10 nimshallo chala easy ga prepare chesesukochu. Munduga stove pai oka pan pettukoni 1/2 cup semiyan teeskondi. Ikkada nenu roasted semiyan teeskuntunanu. Meer kavalante normal semiyan teeskoni danni 2-3 nimshala paatu baaga fry chesukochu. Ikkada nenu roasted semiyan teeskunanu kabatti 1 nimsham kaasta vedeyyanta varaku fry chesanu. Ippudu indaloki 1/4 cup neelu పోసుకోవాలి మనం 1/2 కప్ సేమియా తీసుకుంటున్నాం గనుక 1/4 కప్ వరకు నీళ్ళని పోసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఈ సేమియాలు అనేవి కాస్తంత ఉడికేంత వరకు ఇందులోనే బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి రంగు కోసం కాస్తంత yellow food color గాని orange food color గాని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ సేమియాలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి పంచదార ని యాడ్ చేసుకోవాలి మనం 1 కప్ తైతే సేమియాని తీసుకుంటున్నాము అదే కప్ తో 1/2 కప్ వరకు పంచదార ని యాడ్ చేసుకోండి 1/2 కప్ సేమియాకి 1/2 కప్ పంచదార అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇప్పుడు మంచి సువాసన కోసం ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇది కాస్తంత గట్టిపడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని ఆపేసుకొని దీనిని మరొక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మరొక pan పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే కొన్ని కాజుని కూడా వేసుకొని ఇది కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కాజు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని బయటికి తీసేసుకొని ఇదే నేతిలోకి తురుముకున్నటువంటి పచ్చికొబ్బరిని యాడ్ చేసుకోండి మనం 1 కప్ తైతే సేమియాని తీసుకుంటున్నాము అదే కప్ తో 1/2 కప్ పచ్చికొబ్బరి తురుముని వేసుకొని ఈ నేతిలోనే బాగా ఫ్రై చేయాలి ఇలా ఒక 2 నిమిషాల పాటు ఈ పచ్చి కొబ్బరిలోని పచ్చి వాసన అంతా బాగా పోయి కాస్త రంగు మారేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ పంచదార ని యాడ్ చేసుకోండి ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇది మంచి సువాసన కోసం ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉండేటువంటి పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇది కాస్తంత ఎర్రగా ఫ్రై అవుతుంది ఈ సమయంలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియా మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరితో పాటు ఈ సేమియా కూడా పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ స్వీట్ రెసిపీ అనేది కేవలం అప్పటికప్పుడే 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని చెర్రీస్ తో గనుక సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం సేమియాతో కొంచెం డిఫరెంట్ గా టేస్టీ గా మరియు హెల్తీ గా ఉండేటువంటి ఒక స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ స్నాక్ రెసిపీ కోసం ఇక్కడ నేను రాగి సేమియాని తీసుకున్నాను ఈ రాగి సేమియా అనేది అన్ని సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరుకుతుంది మీ దగ్గర రాగి సేమియా గనుక అందుబాటులో లేకపోతే నార్మల్ సేమియాని కూడా మనం ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు 2 కప్పుల నీళ్ళని తీసుకొని కాస్త వేడి చేసుకొని మనం ముందుగా తీసుకున్నటువంటి ఈ రాగి సేమియాల్ని ఇందులోకి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని నాననివ్వాలి మనం దీనిని డైరెక్ట్ గా ఉడికించుకోవడం కన్నా కూడా నీళ్ళని వేడి చేసుకొని ఇందులోకి వేసుకున్నట్లయితే ఇది త్వరగా మెత్తబడుతుంది మరి ఎక్కువ సేపు గనుక ఉంచినట్లయితే మరి మెత్తగా తయారవుతుంది 10 నిమిషాలైతే సరిపోతుంది ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ ని తీసుకొని పచ్చి కొబ్బరి తురుముని ఇందులోకి నింపుకోవాలి
ఈ రెసిపీలోకి పచ్చికొబ్బరి తురుమును యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే సేమియాలు అనేవి కాస్త నీళ్ళని పిల్చుకొని కొంచెం మెత్తగా తయారై ఉంటుంది ఇవి మరీ మెత్తగా అవ్వకముందే వీటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి నీళ్ళ నుంచి దీనిని సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారనిచ్చి ఇప్పుడు వీటిని మనం ఇడ్లీ ప్లేట్లో పచ్చికొబ్బరి తురుము నింపుకున్నాం కదా దానిపైన దీన్ని వేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిపైన ఈ సేమియాలను వేసుకున్న తర్వాత దీనిని ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకోవడానికి స్టవ్ పై ఒక ఇడ్లీ పాత్ర గాని లేదా ఏదైనా pan గాని పెట్టుకొని అందులోకి కాస్తంత నీళ్లు పోసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ ని ఇందులోకి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల లోపు మనం దీనిని ఉడికించుకోవాలి ఎక్కువ సేపు గనుక స్టీమ్ చేసుకున్నట్లయితే మరీ మెత్తగా తయారవుతుంది కేవలం 10 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు 10 నిమిషాల తర్వాత దీనిని బయటికి తీసుకొని మరొక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీనిని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కావాలంటే పచ్చికొబ్బరి తురుముని స్టీమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ సేమియాలతో పాటు స్టీమ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం చేతితో దీన్ని పొడి పొడిగా చేసుకోవాలి మనం ఎక్కువసేపు ఆవిరిపై ఉడికించలేదు కాబట్టి మనకి ఇది ఈజీగా పొడిగా తయారవుతుంది మీరు కావాలంటే ఈ సమయంలో బ్రౌన్ షుగర్ కానీ లేదా నార్మల్ షుగర్ని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బెల్లాన్ని తురుముకొని యాడ్ చేస్తున్నాను మీకు ఎంత క్వాంటిటీలో బెల్లం కావాలంటే అంత క్వాంటిటీలో ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు మీరు మీ స్వీట్నెస్కి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం తురుముని కూడా వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా డిఫరెంట్గా అలాగే హెల్తీగా ఉండేటువంటి స్నాక్ రెసిపీ రెడీ అయినట్లే ఈ హెల్తీ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్